బుద్ధి లేని వైసీపీ నాయకులు, బుద్ధి లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, జగన్ రెడ్డి ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు ఇవన్నీ కూడా ఇవాళ బ్లూ మీడియా ఛానల్స్లో దేవినేనుమా కనపట్టలేదు. దేవినేనుమా బుద్ధుందా సిగ్గుందా? బాధ్యతగా ఉండండి అయ్యా, రాష్ట్రం కోసం పనిచేయండి అయ్యా, కిరాయి డబ్బుల కోసం పనిచేయమాకండి అయ్యా. బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా పొద్దున్న నిన్న అంబటి రాంబాబు కారు కోతలు కూశాడు. ఎవడు ఆ రాంబాబు? సోమేరు మాటలు మాట్లాడుతున్నాడు. రాంబాబా శ్యాంబాబా? పోలవరం డ్యామ్ గురించి మాట్లాడమంటే బ్రో సినిమా అయింది కానీ నీకు. పోలవరం డ్యామ్లో డయాఫ్రమ్ వాల్ గురించి మాట, నాకు డయాఫ్రమ్ వాల్ తెలీదు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. 20 కడతా, 21 కడతా, 22 కడతా, 23 కడతా. నిన్న ఏం చెప్తున్నాడు జగన్ రెడ్డి? 25 ఖరీఫ్ నువ్వు ఉంటావా? నీ ఎక్స్పైరీ టైమ్ డేట్ మీ ప్రభుత్వంది 6 నెలలు. ఇంకా బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేవినేనుమా ఎక్కడికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నాడు, మా రామ్ గోపాల్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు. బుద్ధి లేని అలరా, బుద్ధి లేని మాటలు మానేయండి, సిగ్గులేని మాటలు మాట్లాడండి, బాధ్యత లేని మాట్లాడండి. చావోరేవో ప్రజాక్షేత్రంలోనే ఉంటాను తప్ప భయపడే ప్రసక్తి లేదు, పారిపోయే ప్రసక్తి లేదు, మా ఇంటికి కూడా బెగలేరు. ఫైనల్గా చెప్పండి.